అన్ని మర్చిపోయి నార్మల్ గా ఉండడా? హి లవ్స్ యు. నువ్వు ఒప్పుకోలేదు. నీ మీద ఉన్న ప్రేమని ఎలాగో చూపించుకోలేడు. కనీసం చెప్పుకున్నా తప్పేనా? ఏం జరుగుతుంది? మోహిత్ జైన్ మన యాప్ కొత్త ఫీచర్ కోడ్ రాశారు. అది క్లయింట్ కి డెమోన్స్ట్రేట్ చేస్తే సెట్. ఈ రోజు ఏదో ఒకటి తేల్చారు. తప్పదు. నైట్ అంతా వి నీడ్ పీపుల్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. నేను ఉంటాను. గోల్డీ వద్దు. నైట్ అంతా వర్క్ అంటే కష్టం. పర్లేదు, నేను మమ్మతో మాట్లాడతాను. కానీ గోల్డీ నేను చెప్పేది ఐ విల్ స్టే. అలా గోల్డీ మళ్ళీ జోన్స్ ఆఫీస్కి వచ్చింది. ఆ తర్వాత? తర్వాత జోన్సే చెప్పాలి. వచ్చాక అడుగుతాలే. జోన్సా? అంటే నువ్వు చెప్పిందంతా రియల్ స్టోరీయా? హా, జోన్స్ అనే నా ఫ్రెండ్ది. నీ అబ్బా నువ్వేదో సొంతంగా రాసావనుకున్నా కదరా. నాకంత సీన్ లేదులే. అరే మరి ఏదో ఒక జాబ్ చూసుకోవచ్చు కదరా ఇలా ఖాళీగా ఉండకపోతే. బా, ఈ జాబ్ చూసుకోవడాలు ఇవన్నీ నా వల్ల కాదురా. ఇప్పుడు అందరికీ ఫోన్ చేసి జాబ్ ఆఫర్లు ఉన్నాయని అడిగే ఓపిక మాత్రం నాకు లేదురా. అందరిని అడగాల్సిన అవసరం లేదురా, లోకల్ యాప్లో చూస్తే సరిపోతుంది. లోకల్ యాప్? ఆ యాప్లో జాబ్ ఆఫర్స్ గురించి రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. ఓన్లీ జాబ్ ఆఫర్స్ గురించే కాదు, లోకల్ యాప్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ వైజ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవచ్చు. అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ కూడా ఉంటాయి. హో, మ్యాట్రిమోనియల్ సర్వీస్ కూడా ఉన్నాయి. మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ కూడానా? అది కదరా నాకు మెయిన్ ఇంపార్టెంట్. అయితే త్వరగా యాప్ ఇన్స్టాల్ చేసుకుని అర్జెంటుగా ఒక పిల్లని చూసుకొని పెళ్లి చేసేసుకుంటా. అరే పెళ్లి తర్వాత రా, ముందు జాబ్ చూసుకోరా. జాబ్ అంటే గుర్తొచ్చింది, జోన్స్ వచ్చే టైం అయింది. నెక్స్ట్ ఏం జరిగిందో వెళ్ళి తెలుసుకోవాలి. ఏంటో ఏరా, లిఫ్ట్ చేశాడా? కాలే కనెక్ట్ కావట్లేదురా. నిన్న పాపం ఏదో చెప్పుకుందామని వచ్చాడరా, కానీ మనమేమో. రే నువ్వు పడుకున్నావు కదరా. అదేలే, కానీ పాపం ఏదో చెప్పుకుందామని వస్తే మనమేమో సినిమాకి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఛీ, కానీ ఏమాడకా మాట్రా, సినిమా తిరిపాను కదరా. అల్టిమేట్ సినిమారా? అవును. ఏం రాశాడరా? బాగారా? ఏ, ముందు జోన్స్ గురించి ఆలోచించు. అరే జోన్స్ ఆఫీస్ లొకేషన్ తెలుసా నీకు? తెలీదురా. ఏమన్నా కనుక్కుందాంలే. ఎవరికి? జోన్స్కా? కాల్ కనెక్ట్ అవ్వట్లేదు కదా. మర్చిపోయా. ఎక్కడున్నావు జోన్స్? గాయ్స్, మీకు కావాలంటే కొద్దిసేపు బ్రేక్ తీసుకోవచ్చు. అమ్మయ్యా థ్యాంక్స్ సార్. అమ్మయ్యా పవరా, కంటి నుంచి చెప్పుకుంటున్నాను. నేను కూడా కాసేపు బ్రేక్ తీసుకుంటా. యా, ఏమన్నా అన్నావా? లేదే. గోల్డీ, సో అమ్మయ్యా ఇప్పుడు రిలాక్స్డ్గా వర్క్ చేసుకోవచ్చురా. జాయిస్ బ్రో, వీళ్ళు తెప్పిస్తే రెట్టి ఉత్సాహం తయారుస్తాం. ఏంటి? పర్లేదులే. ఎవరు కాకలే ఇట్లే బ్రో, భయంకరంగా. మరి ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి. నాకు దోశ. నాకు దోశ, ఇడ్లీ. మోహిత్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నావు? ఇక్కడే దగ్గరలో ఏదో ఒక హోటల్ నుంచి. డిఎల్ఎఫ్ నుంచి తెప్పించే ఛాన్స్ ఉందా? ఈ టైంలో డిఎల్ఎఫ్ నుంచి అంటే కొంచెం ఓవర్ అనిపించట్లే. చాలా రోజులైంది తిని, అందుకే. సరే ఏదో ఒకటి తెప్పించు. సరిపోయింది. అరే రామ్. ఫోను.
రే జోన్స్ ఫోన్ రా. బ్రో ఏమైపోయావు బ్రో? నిన్న రాత్రి ఇలా మూవీ చూస్తున్నావని చెప్పి అలా అలిగి ఎక్కడికి వెళ్ళిపోతే ఎలా? జోన్స్ సారీ జోన్స్, నీకేం కావాలంటే అది చేస్తాం, కానీ ప్లీజ్ ఇంటికి వచ్చేయి. నేను ఇంటికి రావడం కాదు, మీరే డిఎల్ఎఫ్ వెళ్ళి ఒక దోశ పార్సిల్ చేసుకుని మా ఆఫీస్కి రండి. ఏంటి నువ్వు ఇంకా ఆఫీస్లోనే ఉన్నావు? మా మీద అలిగి మా ఇంటికి రాలేదంటే ఒక అర్థం, మీ ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి? డిఎల్ఎఫ్కి వెళ్ళి నేను చెప్పిన పని చేయండి, నా లొకేషన్ పంపిస్తాను, త్వరగా రండి. ఓకే. ఏంటి ఇప్పుడు డిఎల్ఎఫ్కి వెళ్ళాలా? ఓకే. ఇదిగోండి మీరు అడిగిన ఆర్డర్. ఓన్లీ వెయిట్. జోన్స్ ఏంటి దాని నుంచి ఫోన్ చేస్తుండే, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఇందాక నుంచి కాదురా నిన్న నుంచి ఇలాగే చేస్తున్నాడు. ఏం జోన్స్ ఇలా, మేము ఏదో నేను పట్టించుకోలేదని చెప్పేసి నువ్వు ఇలా చేయడం ఏం బాగాలేదు అసలు. అదే కదా, ముందది అక్కడ ఇచ్చి అప్పుడు మాట్లాడు. హే గోల్డీనిసి అండర్ స్కోర్ రా. హే హాయ్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు? గుడ్ గుడ్. ఇలా కలుసుకున్నాం అనమాట, లాస్ట్ ఎప్పుడు రా? అప్పుడు ఎప్పుడో మనల్ని బ్లాక్ చేసింది, అప్పుడే కదా లాస్ట్. ఏంటి మీ ఫ్రెండ్ మీద ఫైర్ మీద ఉన్నారు? మరెవరా? అరే నిన్నేదో బాధలు చెప్పుకోవడానికి వచ్చాడు, మేము అటెన్షన్ పే చేయలేదు. దానికి అతను ఇవాళ మా ఇంటికి రాకుండా అతనింటికి వెళ్ళకుండా ఇలా ఆఫీస్కి వచ్చి కూర్చుంటే ఎలా? ఇంకా అతను వెళ్ళలేదు, పైగా మిమ్మల్ని కూడా కూర్చోబెట్టాడా? అరే శాడిజంకి పరాకాష్ట అండి ఇది. ఎవర్రా ఈ సొట్టారి గళ్ళు? ఏమోరా అయినా ఏంటి, మీరు డెలివరీ గాయ్స్తో కూడా ఫ్రెండ్షిప్ చేస్తారా? హే నూనో, వాళ్ళ ఫ్రెండ్స్. అంటే గోల్డీ డిఎల్ఎఫ్ నుంచి ఫుడ్ అడిగింది కదా, వాళ్ళు అదే టైంకి అక్కడే ఉన్నారు, సో అందుకే చెప్పి. ఏంటి అక్కడే ఉండేది, మేము పన్నెగుట్టలో ఉన్నాం. రే పంజగుట్ట అంటే డిఎల్ఎఫ్ పక్కనే కదరా. అదేలే పక్కనే. అబ్బో శోభన్ సాయ్, ఈ చైతన్య హాయ్, ఈ సుహాస్ హాయ్, బెనెట్ హాయ్, ఈన్ మోహిత్ తెలుసు కదా మీకు ఆల్రెడీ? అదే బార్లో కలిసాం కదా. తెలిసిందే. జైన్ ఎక్కడ? ఐఎమ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ ఆవిడ కూడా ఇలాంటిది ఏదైనా కావాలంటే చెప్పు, ఇంటికి వెళ్ళిస్తా. ఏంట్రా ఇడికి కూడా జైనే కావాలా? అదే కదా ప్రతి ఒక్కడికి జైనే కావాలి. హే ఇంతకీ ఏం చేస్తున్నారు ఇక్కడ అందరూ? వర్క్. థ్యాంక్ యూ జోన్స్. నిద్ర వస్తుందా? అయితే ఐ విల్ ఎంటర్టైన్ యూ. I used to get lots of DMs from girls in Instagram. Shobhan, nitho konchu maatladal. Nen ikkada maatladutunnanu kada. Important matter. Madam. 5 minutes, huh? Ee enti jonsu nuvvu? Idu raatlet chethu ee code lo. Achinda chethu. ఓలీ నువ్వు టైర్డ్గా కనిపిస్తున్నావు కదా, ఐ డ్రాప్ యూ హోమ్. పర్లేదు, చాలా పని ఉంది కదా. అందరూ చేస్తున్నారు కదా. పర్లేదు, ఐ విల్ స్టే. ఐ ష్యూర్? యా. యు కెన్ హ్యావ్ కాఫీ. నో నో, ఐఎమ్ గుడ్. Thank you.
షో వర్క్ వెయిట్ వర్క్ అంతా అయిపోయింది ఐ విల్ డ్రాప్ యు హోమ్ కమ్ అసలు నేను ఎప్పుడు పడుకున్నాను శోభన్ తన బయోపిక్ స్టార్ట్ చేసిన వెంటనే పడుకున్నాను ఐఎమ్ సారీ జోన్స్ హే ఇట్స్ ఓకే శోభన్ స్టార్ట్ చేసిన 10 మినిట్స్కే అతను కూడా పడుకుని పోయాడు ఫన్నీ గైస్ దే ఆర్ యా ఇట్స్ ఓకే వెనకేసుకో సీట్ పర్లేదు ఎలాగని ఇంటికి వెళ్ళి పడుకుంటాను కదా ఇంత క్లయింట్ ఏమన్నాడు Goldie, we did it. What? Yeah, and he loved it. Yay! Yes. What kind of excitement? Already manaku telusindhe kada. Yeah. But aina kuda celebrate cheskovalsindi. Celebration, na? Chuddam. Yes, we did it. Jones. Goldie, I'm really sorry. నిన్న జరిగిన దానికి మొన్న జరిగిన దానికి అండ్ నువ్వు ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి జరిగిన వాటన్నిటికీ ఐఎమ్ సారీ అయ్యో సి ఐ కెన్ అండర్స్టాండ్ గోల్డీ అసలు నువ్వు ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి నీకెంత ఆక్వర్డ్ ఉందో నాకు కూడా అంతే ఆక్వర్డ్ ఉంది అన్నీ మర్చిపోదాం అనుకునే టైంకి మళ్ళీ నువ్వు వచ్చేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు అలాంటి టైంలో వీళ్ళంతా మళ్ళీ మన గురించి ఏదో అనుకుంటుంటే I'm really sorry. Hope you understand. Yeah, yeah. Yelago project ayipindi kabatti inka problem ledhu. We are done working together. No more awkward situations, sir. Jones ikkada left kada yeah yeah thank you get some sleep mala evening party undi kada fresh ga ganipinchali ade nuve annav kada we should celebrate ani Oh. I'll text you place and time, okay? Okay. Bye. నేను వెళ్ళిపోతున్నానని ఆయన బాధపడుతున్నారా అని అందరు బాధపడుతున్నారు మరి నేను వెళ్ళిపోతున్నానని నాకు బాధ ఉండదా అద్దుల్లో నన్ను నేను చూసుకొని కోలీ హీ మూవ్డ్ ఆన్ నీకు సిగ్గులేదా అని నన్ను నేనే తిట్టుకున్నా నేను నీకు ప్రపోజ్ చేసినా ప్రపోజా ప్రపోజ్ చేసావా నువ్వు నాకు జోన్స్ ఏ రోజు గురించి మాట్లాడుతున్నావు అదే పెళ్లి చేసుకుందామని అడిగా వద్దు ఆ రోజు గురించి మాట్లాడకు సో ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల జరిగే ఏ ఇన్ఫర్మేషన్ కోసమైనా జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కైనా మ్యాట్రిమనీ సర్వీసెస్ కైనా అన్నిటికీ మనకు ఒకే ఒక సొల్యూషన్ లోకల్ యాప్ సో ఆల్ వి నీడ్ ఇస్ లోకల్ యాప్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అండ్ గాయస్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడే బ్యూటీ అండ్ ద బాస్ కి లాస్ట్ ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్ అండ్ నేను గోల్డీ అసలు కలవబోతున్నామా లేదా ఏం జరగబోతుంది ఎండింగ్లో అన్నది తెలుసుకోవాలంటే కనుక సో నెక్స్ట్ ఎపిసోడ్ డెఫినెట్గా చూడండి అండ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం ఆ ఎండింగ్ సో అండ్ అప్పటి వరకు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఎస్పెషలీ సబ్స్క్రైబ్ టు వైరలీ ఇది చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు కానీ ఐ లవ్ యూ అండి కానీ మీకు ఒకటి చెప్తాను చూడండి నేను మిమ్మల్ని ప్రేమించడానికి ఒక లెక్క ఉంది ఎందుకంటే మీరు పువ్వులా ఉంటారు కానీ మీరు నన్ను ప్రేమించడానికి నా దగ్గర ఏముందో చెప్పండి నేను అందంగా ఉండను కలర్ లేదు హెయిర్ ఫాల్ లావుగా ఉంటాను స్కిన్ కేర్ జీరో సో ఇప్పుడు నేను మీకు ప్రపోజ్ చేసినా మీరు నో అనే చెప్తారు అది నాకు తెలుసు